అఖిల్ గారు, అంటే సాధారణంగా ఇప్పుడు యూట్యూబ్లో మంచి ఫేమ్ ఉంది, ఒక సెలబ్రిటీ స్టేటస్ వచ్చింది, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగా అనిపిస్తుంది. రైట్ నౌ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. లైక్ ఎప్పుడు అనుకోలేదు లైక్ ఈ ఫేమ్ ఇదంతా వస్తుందని. అండ్ దీని ఈ ఫేమ్ని హ్యాండిల్ చేయడం కూడా కష్టమే. అక్కడిక్కడ కూడా ఎక్కడికి వెళ్ళలేము, ఇక్కడికి వెళ్ళగానే అక్కడికి ఇక్కడికి వెళ్ళి అక్కడికి నార్మల్ పర్సన్ అయితే ఎక్కడైనా తిరగచ్చు. లైక్ ఫేమ్ వచ్చిన తర్వాత కొంచెం ముందు జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడికి ఇక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళదు, ఏం చేసినా ఒక సెన్సేషన్ అయిపోతుంది అంతే. సో అలా అని లైక్ ఈ ఫేమ్ అయితే నాకు ఓకే మంచి పేరుని ఇచ్చింది. లైక్ కొంచెం చాలా మంది వరకు రికగ్నైజ్ చేస్తున్నాను నన్ను అని చాలా హ్యాపీగా ఉన్నాను. ఏ సన్నీతో పాటు నువ్వు కూడా సెలబ్రిటీ అయిపోయావు కదా, బయటికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని కూడా గుర్తుపడుతుంటారు, అప్పుడు ఎలా అనిపిస్తుంటుంది? అంటే సిగ్గేస్తుంది, తన సిగ్గేస్తుంది. ఎవరికి వచ్చి మమ్మీకైనా సరే తనకైనా సరే వచ్చి ఎవరిని గుర్తుపడని. ఫస్ట్ టైం అంటే మిమ్మల్ని గుర్తుపట్టిన ఫస్ట్ పర్సన్ ఎక్కడ గుర్తుపట్టారు అనేది జ్ఞాపకం ఉందా మీకుందా? అంటే మనకి ఒక్క సెలబ్రిటీ స్టేటస్ వచ్చినైతే ఎక్కడైనా ఒక్క ప్లేస్ లో గుర్తుపడితే అరే నన్ను గుర్తుపడుతున్నారు, నన్ను గుర్తిస్తున్నారు అని చెప్పేసి ఉంటుంది కదా. సూపర్ మార్కెట్స్ కి వెళ్తే అక్కడ అక్కడ ఫస్ట్ టైం నాకు తెలుసు. సూపర్ మార్కెట్స్ లేదా మార్నింగ్ ఫ్లవర్స్ కొనడానికి వెళ్తాను మమ్మీ కోసం, పూజ చేయాలి కోసం. ఆ రెండు ప్లేస్ లో ఫస్ట్ నుండి వచ్చాను. ఆ రెండింటిలో గుర్తులేదు ఎక్కడ అక్కడ ఫస్ట్. ఓకే, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఇది వరకు? అంటే ఇప్పుడు మీరు ఏం చదువుకుంటున్నారు? ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయాను. ఇప్పుడు కాలేజ్ లో మీ స్టేటస్ ఏంటి? కాలేజ్ లో గుర్తుపడతాను, జూనియర్స్ గుర్తుపడతాను. నా క్లాస్ మేట్స్ అయితే తెలుసు, నేను మింగిల్ అయిపోతాను చాలా ఈజీగా మింగిల్ అయిపోతా. సో వాళ్ళకి చెప్తున్నారు మా తమ్ముడిని ఫ్యాన్, మా చెల్లిని ఫ్యాన్. ఓకే, థ్యాంక్ యూ.